హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు రామరాజ్ కాటన్ పిల్లలు పెడుగులు పాడు బై లైన్ డే సిరప్ మరి కృష్ణాష్టమి స్పెషల్ గెటప్స్లో ఇద్దరు గోపికలు ఇద్దరు బుల్లి కృష్ణులు విచ్చేశారు మరి ఏం అల్లరి చేయబోతున్నారో జస్ట్ ఏ సెకండ్ తీసుకొచ్చేస్తా మనందరికీ చాలా ఇష్టమైన పెద్ద పండుగలో కృష్ణాష్టమి అద్భుతమైనటువంటి పండుగ మరి ఇవాళ చిట్టి చిట్టి కృష్ణులు వచ్చారు మరి కృష్ణాష్టమి స్పెషల్గా గోపికలు వచ్చారు బ్యూటిఫుల్గా డ్రెస్ అయ్యి వచ్చావు నీ పేరేంటి తల్లి గోపిక అమృతవర్షిణి అమృతవర్షిణి గోపిక మామూలు డ్రెస్సులు బాగుంటాయా నీకు ఇలాంటి డ్రెస్సులు బాగుంటాయా ఇలాంటి డ్రెస్సులు రోజు స్కూల్కి మరి ఇట్లాంటివి వేసుకెళ్ళొచ్చు కదా యూనిఫామ్ వేసుకుని వెళ్ళకపోతే స్కూల్లో ప్రాబ్లం మరి ఇంటికి వచ్చేస్తావు కదా స్కూల్ నుంచి అప్పుడు ఇట్లాంటి డ్రెస్సులు ఉంటాయా నీకు సరే నువ్వు చెవులకి లోలాకులు అంటారు కదా చెవులకి పెట్టుకున్నావు ముక్కుకి ఏం పెట్టావు దాని పేరేంటి అమృతవర్షిణి ముక్కు పొడక అంతేనా గోపిక డ్రెస్ అంటే ఇలా ఉంటుంది అనుకుందాం మరి కృష్ణుడి డ్రెస్ ఎలా ఉంటుంది లేటెస్ట్ కృష్ణుడు కలియుగం దీనికి ఈ పాపిడి బిళ్ళకి ఆ పేరు ఎందుకు పెట్టారు నువ్వేమని పిలుస్తావు దాన్ని అమ్ము అని పిలుస్తావా ఒక్కో దానికి అమృతవర్షిణి భాషలో ఒక్కో పేరు సరే నీకు కృష్ణాష్టమి అంటే తెలుసా ఏంటి కృష్ణ కృష్ణ అష్టమి అష్టమి అంటే గోపిక కృష్ణాష్టమి అంటే కృష్ణ ప్లస్ అష్టమి గోపిక ఎవరు చెప్పారు నీకు ఆ అర్థం మరి అడుగు డాడీ కృష్ణాష్టమి అంటే ఏంటి కృష్ణాష్టమి అంటే అదేంటి కృష్ణుడి బర్త్డే కృష్ణుడి సరే బర్త్డే రోజున కృష్ణుడు ఏమి తింటాడు కేక్ తింటాడు ఇంకా చాక్లెట్స్ తింటాడు లేటెస్ట్ కృష్ణుడు కదా చాక్లెట్లు కేకులు ఇంకా ఐస్ క్రీమ్ కూడా తింటాడు కృష్ణుడు చిన్న పిల్లలు అందంగా ముద్దుగా ఉంటారు ఎందుకు మరి అందంగా ఉంటానికి కారణం ఎవరు కృష్ణ మళ్ళా కృష్ణుడి దగ్గరికి వెళ్ళా అందంగా ఉండాలంటే కృష్ణుడు కావాలి బాగా ముద్దుగా ఉండాలంటే అమ్మా నాన్న కోసం అంతేనా మీ పూర్తి పేరేంటి నువ్వు వేసుకున్న గెటప్ పేరేంటి కృష్ణుడా కృష్ణుడు ఎలా ఉంటాడా వైట్ కృష్ణుడు వైట్గా ఉంటాడా ఎప్పుడు చూసావు కృష్ణుడు సినిమా ఒకసారి వచ్చినప్పుడు చూసావు నువ్వు 20 ఏళ్ల ముందు చూసావు సినిమా కృష్ణుడిది 20 ఏళ్ల ముందు చూసాడు నీ వయసు ఎంత 5 ఇయర్స్ కృష్ణుడి నెత్తి పైన ఏముంటది అక్కడ రింగ్ వస్తుందా ఆ రింగులు ఏముంటాయి లెమనీ పించేవా లెమనీ పించం నెమలి పించేవా అది ఎక్కడి నుంచి వస్తుంది దేవుడికి బలం ఉంటుంది అంతా తెచ్చుకుంటా ఎవరికి బలం ఉంటే వాళ్ళు పించాలు తెచ్చుకోవచ్చు అంతేనా ఎంత బలం కావాలి ఒక నెమల పించం తీసుకురావాలంటే ఇంత బలం ఉంటే ఒక నెమల పించం వస్తుంది నువ్వు పండగలో ఎప్పుడైనా మీ ఊర్లో చూసావా ఆ పండగల ఒక పెద్ద కొండ ఉంటుంది కదా కృష్ణుడు కొత్త పండుగ ఏదో చెప్తున్నావు చెప్పు అసలు ఎట్లా ఉంటది ఏం చేస్తారు కృష్ణాష్టమి రోజున కృష్ణుడు రాక్షసుని చంపేస్తాడు రాక్షసుని చంపేస్తాడు అప్పుడు ఇంకో రాక్షసుడు వచ్చాడంటే ఇంకో చంపేస్తాడు ఇంకో రాక్షసుని కూడా చంపేస్తాడు తర్వాత మళ్ళీ ఇంకోటి వస్తే ఇంకో ఇంకా పెద్దది వస్తే అది కూడా చంపేస్తాడు మూడు తర్వాత
మళ్ళీ చాలా హండ్రెడ్ కన్నా పెద్దగా ఉంటే తనను కూడా చంపేస్తాడు. నాలుగు ఇంకా మళ్ళీ ఇంకా పెద్ద వస్తే ఐదు ఇంకా ఇంకా ఐదు గురించి చంపితే కృష్ణాష్టమి అండి. కృష్ణుడు చంపుతుంటే చూస్తూ కూర్చుంటామా, పండగలాగా ఎంజాయ్ చేస్తామా? ఎంజాయ్ ఏం చేస్తాం? ఎంజాయ్ కాల్చుకో. కృష్ణాష్టమి దగ్గర నుంచి నువ్వు దీపావళికి వెళ్ళిపోయావు అప్పుడే. కృష్ణుడు ఇలా వాయిస్తాడా ఫ్లూటు? అట్లా పెట్టు. ఓ ఇదేంటి వంకరలు తిరిగిన ఫ్లూట్ అన్నమాట. సరే ఇట్లా పెట్టి గోపిక సిగ్గుపడకుండా ఇటురా అని కృష్ణులాగాను. గోపిక సిగ్గుపడతావు? నువ్వు సిగ్గుపడుతున్నావు. ఆహా నిజమైన గోపిక అంటే ఇక్కడ ఉందండి. అంత అందంగా అద్భుతంగా గోపిక చిరు కోపంగా ఉంది. ఎందుకో మరి, నీ పేరేంటి తల్లి? కార్తీక. అది ప్రేమగా చెప్పు. కార్తీక. ఇదండి ప్రేమ. నువ్వు పొద్దున్నే లేవగానే ఏం తాగుతావు? పాలు. పాలు ఎన్ని తాగుతావు? అది ఎన్ని? ఇంత 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 పాలు తాగుతావు అన్నమాట. అందుకే బొగ్గలు వచ్చినాయా నీకు? చెయ్యి దేవతలు ఇట్లా పెడతారు కదా, అట్లా పెట్టు నీ చెయ్యి. భక్త భక్త నీకేం కావాలో కోరుకో. నీకేం కావాలో కోరుకో. ఏం కోరుకోమంటావు? నీ దగ్గర గోల్డ్ చైన్లు ఏమైనా ఉంటే అడిగేవాడిని. అయ్యేమో దాచిపెట్టి వచ్చేసావు. దాచిపెట్టావా ఇంట్లో? డాడీని అడుగు. డాడీ నాకెందుకు బంగారం చైన్ వేయలేదు ఇప్పుడు అని అడుగు. నీకు ఉన్న తెలివితేటలు మీ డాడీకి మమ్మీకి లేవు. అడుగు. నేను చిన్న గొలుసు అడిగా, నువ్వు వడ్డా అనే అడుగుతున్నావు. అడుగు, మళ్ళీ అడుగు. దొంగలు ఎత్తుపోతారమ్మా. చెప్పండి సమాధానం. నేను దొంగలు ఏం చేయలేను, దొంగలు వచ్చి కొట్టేస్తారు మన ఇద్దరిని. నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడు డాడీ? అబద్ధం చెప్తున్నాడు. సరే మమ్మీని అడుగు. మమ్మీ నాకెందుకు నాకు ఎందుకు గొలుసు పెట్టలేదు బంగారపు గొలుసు? పెట్టాను కదా నాన్న. చూపించలేదు. నువ్వే బంగారానివి కదా, ఇంకా నీకు బంగారం ఎందుకు? అమ్మ నిజం చెప్పిందా అబద్ధం చెప్పిందా? అబద్ధం చెప్పింది. అన్ని అబద్ధాల ఫ్యామిలీయా? నువ్వు ఒక్కదానివే నిజం చెప్తావు అంతేనా? గోపిక అంటాం కదా, గోపిక అంటే అమ్మాయా అబ్బాయా? అమ్మాయి. నువ్వు చూసావా ఎంతమంది గోపికలను చూసావు? ఒకటి. ఎవరు ఎక్కడ చూసావు? టీవీలో. టీవీలో చూసావా? ఎవరు ఆమె? రాధ. రాధ అనే గోపికను నువ్వు చూసావా? కృష్ణుడు ఎలాంటి అల్లరి చేస్తాడు? వాళ్ళ మమ్మీ కంబరుకుని మెల్ల మెల్ల పోయి వెన్న తీసుకొని దాసుకొని తింటాడు. బర్బర పోయి ఒక ముక్క అర్థం కాల, కొంచెం గట్టిగా గట్టిగా చెప్పు. వాళ్ళ మమ్మీకి తెలియకుండా మెల్లమెల్లగా తీసుకొని వెన్న తీసుకొని దాసుకొని తింటారు. వెన్న ఎక్కడ దొరుకుద్ది? స్వీట్ షాప్ లో. వెన్న దొరికేది స్వీట్ షాపుల్లో మాత్రమే. ఎలా తయారవుద్ది వెన్న? పెరుగుతో చేస్తారా? మరి వెన్న ఎలా ఉంటది టేస్ట్? నెయ్యి ఎలా ఉంటది టేస్ట్? నెయ్యి ఏమో సప్పగా ఉంటది, వెన్న ఏమో తీయగా ఉంటది. నెయ్యి సప్పగా ఉంటదా, వెన్న తీయగా ఉంటదా? రోజు వెన్నని చెప్పి నీకు ఎవరో స్వీట్ అమ్ముతున్నారు. దేవుళ్ళు ఏ భాషలో మాట్లాడుకుంటారు? దేవుళ్ళు తెలుగులో మాట్లాడుకుంటారండి. దేవుళ్ళకి ఎన్ని భాషలు వచ్చు? హిందీ ఇంగ్లీష్ తెలుగు. హిందీ ఇంగ్లీష్ తెలుగు ఈ మూడు భాషలు మాట్లాడే దేవుళ్ళ పేర్లు చెప్పు. సాయిబాబా. సాయిబాబా. కృష్ణుడు. కృష్ణుడు. ఇంకా బాలాజీ. ఇంకా బాలాజీ. ఓ బాలాజీ. మరి వినాయకుడు ఆంజనేయ స్వామి ఏ భాష మాట్లాడతారు? నా తెలుగులోనే. అవునా తెలుగులోనే. రాముడు భాష మాట్లాడే భాష ఏంటి? రాముడు భాష తెలుగులోనే. తెలుగు అంటే ఆల్మోస్ట్ మూడు లాంగ్వేజ్లు తెలిసిన దేవుళ్ళు వచ్చేసి ముగ్గురేనండి. అవునా? సాయిబాబా, కృష్ణుడు, బాలాజీ. అంతేనా? వెరీ గుడ్.
మూడు భాషలు తెలిసిన ముగ్గురే దేవుళ్ళు, సాయిబాబా అండ్ కృష్ణుడు బాలాజీ. ఇంకా ఎన్నో విషయాలు మనం తెలుసుకునే ముందు రామరాజు కాటన్ పిల్లలు పెడుగులు పవర్డ్ బై లైన్ డేట్ సిరప్ లో స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు రామరాజ్ కాటన్ పిల్లలు పిడుగులు పవర్డ్ బై లైన్ డేట్ సిరప్. అమృత వర్షిని గోరింటాకు పెట్టుకున్నావు కదా, ఈ చేతికి పెట్టుకున్నావు కదా, దీనివల్ల ఏమిటి లాభం? సూపర్ వస్తుంది, కొత్త పదార్థం వస్తుందా? ఎక్కడ వస్తుంది సూపర్ అనే పదార్థం? చేతిలో. దాన్ని తింటామా రాసుకుంటామా? తింటాం. అది తింటే ఇట్లాగ రంగులు వస్తాయా? ఆడపిల్లలకే గాజులు ఎందుకు వేస్తారు? మరి మగవాళ్ళందరూ గాజులు వేసుకోకపోతే బ్యాడ్ బాయ్సా? గాజులు వేసుకోండి, ఎందుకు అనవసరంగా మనం గుడ్ బాయ్స్ కాకుండా. సరే, తెలివితేటలు అంటారు కదా, అవి అమ్మాయిలకి ఎక్కువ ఉంటాయా అబ్బాయిలకి ఎక్కువ ఉంటాయా? అబ్బాయికి ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మీ డాడీ మమ్మీ ఉన్నారు కదా, మమ్మీ తెలివైందా డాడీ తెలివైన వాళ్ళా? ఎవరు తెలివైన వాడు? మమ్మీ. డాడీ? డాడీ మంచివాడే. మంచోడే, తెలివి లేదు. డాడీ నిన్ను ప్రేమగా చూస్తాడా, మమ్మీని ప్రేమగా చూసి పిలుస్తాడా? ఎవరిని ప్రేమగా పిలుస్తాడు? నన్ను. ఇంకా నీ తర్వాత? అమ్మ. అమ్మని ఏమని పిలుస్తాడు? సచ్చియా. సచ్చియా అని పిలుస్తాడా? మమ్మీని డాడీ పిలిచినట్టే పిలు. ఎట్లా పిలుస్తాడు? సచ్చియా. సచ్చియా అంటాడా? అలా కాదు, చెప్పు సత్యా అంటాడా? ఏయ్ సత్యా అంటాడా? ఎట్లా అంటాడు? సత్యా అంటాడా? అప్పుడు మమ్మీ ఏమంటది? ఎట్లా అంటది మమ్మీ చెప్పు. మహేష్ అంటదా? కళ్ళు ఎట్లా పెట్టుద్ది? సరే, నీకు స్టోరీస్ తెలుసా పాటలు తెలుసా? పాటలు. సరే, ఓ మంచి పాట పాడు తల్లి. వచ్చాడా మరి? వచ్చాడు. వెరీ గుడ్. నువ్వు స్టోరీలు చెప్తావు బాగా. కుందేలు దాబేలు రన్నింగ్ రేస్ పెట్టుకున్నాయి. దాబేలు ఫాస్ట్ వెళ్తుంది. ఎక్కడికి? ఎక్కడికో. ఓకే. కుందేలేమో స్లోగా స్లోగా వెళ్తుంది. దాబేలేమో ఆడ పడుకుంది, ఫాస్ట్గా అలసిపోయి పడుకుంది. అవి కుందేలు వచ్చి లేపేసింది అంతే. నీకేమన్నా అర్థమైందా? మళ్ళా గెటప్ మార్చేసింది. ఆ అమ్మాయికి అర్థం కాకపోతే నాకేమన్నా అర్థం అవుద్దా? సరే, నీ బాడీలో పైన ఏముంది? పైన కండలు. కండలు ఉన్నాయా? ఎక్కడ? ఇక్కడ ఉన్నాయి కండలు. బాడీలో పైన కండలు ఉన్నాయి, కింద ఏమున్నాయి? ఎముకలు. ఎముకలు ఉన్నాయి. ఫస్ట్ రైమ్ చెప్తావా? చిట్టి చిట్టి విజయాలు. చిట్టి చిట్టి విజయాలు చెట్టు కింద పోసి పుట్టవాను తెచ్చి బొమ్మరీలు కట్టి అల్లవారింటికి చల్లకి పోతే అల్లవారి కుక్క బావ్ బావ్ మన్నది. శబాష్. గజ్జలు. ఓ ఇంకా ఉందా? సారీ. బావ్ బావ్ మన్నది. బావ్ బావ్ మన్నది నా కాల గజ్జలు గల్లు గల్లు మన్నయి సంకలో పాప క్యాల్ క్యాల్ మన్నది. ఎట్లా అన్నది? సంకలో పాప
అది ఎట్లా ఉంది? ఎట్లా ఉంది? ఎట్లా ఉంది? ఎట్లా అది ఎట్లా ఏడ్చుద్ది చిన్న పాప? చూపించు. క్యార్ క్యార్ మన్నది. చిన్న పాప ఎట్లా ఏడ్చుద్ది? క్యార్ క్యార్ మన్నది. ఏడుచుద్దా? ఏం సార్, తల ఎందుకు గోక్కోవాల్సి వస్తుంది? నన్ను చూడగానే తల్లో పేలున్నాయా? అవి నన్ను చూసినప్పుడే నీకు కొడతనయా? అవి మామూలు ఉన్నప్పుడు ఏం కొడతలా? నేను దగ్గరికి వస్తే పేలు కొడతాను. సరే, ఇంట్లో ఇంకెవరు తల్లో పేలున్నాయి? ఇంట్లో తమ్ముడికి నాకు. తమ్ముడికి నీకు? డాడీకి మమ్మీకి? డాడీకి జుట్టు లేదు. ఎక్కడున్నాడు డాడీ? చూపించు. ఎంత సుఖజీవి అసలు, ప్రశాంతమైన వాతావరణం, పేరు లేవు పాడు లేవు. సరే, మంచి జోక్స్ తెలుసా నీకు? జోక్స్ జోక్స్ రైమ్స్ డైలాగ్స్. డైలాగ్ చెప్పు. వసీమ్ చెప్పు ఇంకోసారి. బ్లాక్ షీక్ మే క్యాప్ చి అను అను. బ్లాక్ షీక్ మే. ఇది లెగిస్తే గానీ నీకు సౌండ్ రావట్లా. లేపకుండా చెప్పు స్పీడు. సూపర్ సూపర్ సూపర్. బ్లాక్ షీప్ రామరాజ్ కాటన్ పిల్లలు పిడుగులు పౌడర్ బై లైన్ డెడ్ సిరప్ లో స్మాల్. వెల్కమ్ బ్యాక్ టు రామరాజ్ కాటన్ పిల్లలు పిడుగులు పౌడర్ బై లైన్ డెడ్ సిరప్. మీకు కొన్ని బొమ్మలు చూపిస్తాం. ఆ బొమ్మలు చూసి ఆ బొమ్మలో ఎవరున్నారు, ఏం చేస్తున్నారో చెప్పాలి. ఓకేనా? ఇప్పుడు బొమ్మ రావాలంటే ఏం చెప్పాలి? చాకో చాకో బిక్కి బిక్కి. అవునా? చెప్పు, గట్టిగా చెప్పు. చాకో చాకో బిక్కి బిక్కి. ఓకే, అక్కడ చూడు. ఎవరా అమ్మాయి? నేను. నువ్వేనా? ఎక్కడ కూర్చున్నావు? ఏంటది? అది స్కూటర్. స్కూటర్ మీద కూర్చున్నావా? ఎక్కడ? నేను షాప్ లో కూర్చున్నాను. షాప్ లో స్కూటర్ లో కూర్చున్నావు. ఎవరు తీశారు ఫోటో? ఈ ఫోటో నాన్న. ఎవరికి చూస్తున్నావు? నిన్నే. నన్ను కాదులే, కెమెరాని. అవునా? నిన్ను దాంట్లో నుంచి చూస్తున్నా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓ డైలాగ్ చెప్తా, స్టైల్ గా చెప్పాలి. నా దారి రహదారి. అన్న దారి. అన్న దారి కాదు, నా దారి. అన్న దారి. అది నీ దారా? ఇను, నా దారి రహదారి. నా దారి నా రగారారి. గగురారా. నా దారి రహదారి. నా దారి రహదారి. అది రహదారి అని రాజస్థాన్ ఎడారి పక్కన ఉంది. సరే, చాకో చాకో బిక్కి బిక్కి. చాకో చాకో బిక్కి బిక్కి. ఇది మాత్రం చెప్పు, ఆడు చూడు. చీకట్లో శ్యామలరావు. ఎవరది? గాంధీ తాత. గాంధీ తాత. ఆ గాంధీ తాత గెటప్ వేసింది ఎవరు? నేనే. ఎక్కడ వేసావు? మా ఇంట్లో వేసాను. టవలా అది? అది గాంధీ తాత టవల్, వైట్ ఉంటుంది. అది చూసి వైట్ వేసుకున్నావా? గాంధీ తాత అంటే ఎవరు? మనకి ఏం చేశాడు ఆయన? మీరెవరని చెప్తారా? నువ్వు చెప్తావా? చెప్పమ్మా, గాంధీ తాత ఎవరు? గాంధీ తాత మన ఇంట్లో ఎక్కడైనా ఉంటాడు. మన ఇంట్లో ఉంటాడా? ఉండి ఏం చేస్తాడు ఇంట్లో? వంట చేస్తాడు. బాగుంది. గాంధీ తాత ఒక ఒంటరిగా ఉండి ఇంట్లో ఒక పక్కన ఉంటాడా? ఉండి వంట చేస్తాడండి. పిలుచుకోండి ఎవరికైనా కావాలంటే. గాంధీ తాత, గాంధీ తాత నువ్వు ఇక్కడ కూర్చోవడానికి ఆనందంగా ఉండటానికి కారణం ఆ జాతి పిత. అవునా? నమస్తే గాంధీ తాత అను. నమస్తే గాంధీ తాత. నా తప్పులు క్షమించు. నా తప్పులు క్షమించు. ఇప్పుడు అను, నీ దారి నీ దారి రహదారి.
పహగాదారి మళ్ళా రాజస్థాన్కి వెళ్ళిపోయాను బాబు. సరిగమ పదనిస అది ఫాస్ట్ గా పాడు. సరిగమ పదనిస సానిదపో మగే చాకో చాకో బిక్కి బిక్కి చెప్పు. చాకో చాకో బిక్కి బిక్కి ఓకే అక్కడ చూడు. హాయ్ ఎవరది? నేను. నువ్వేనా? ఎవరో యాక్టరా? సరే నువ్వే అని ఒప్పుకున్నాను. ఆ గెటప్ పేరేంటి? వెరీ నైస్ వెరీ నైస్. రహస్యంగా చెప్పు. చాకో చాకో బిక్కి బిక్కి. రహస్యంగా చాకో చాకో బిక్కి బిక్కి. చాకో చాకో బిక్కి బిక్కి. ఆ ఇప్పుడు చూడు ఎవరిది? నేను తమ్ముడు. ఏం తాగుతున్నావు అక్కడ? పాలు. ఏం పాలు? ఆవు పాలు. ఆవు పాలా? రోజు ఆవు పాలు తాగితే మనకేంటి లాభం? ఈ ఫోటో ఎవరు తీశారు తాగుతున్నప్పుడు? మమ్మీ. వెరీ గుడ్ వెరీ గుడ్. మరి బ్రహ్మాండంగా మాట్లాడారు, మరి గిఫ్ట్లు తీసుకుందామా? రెడీయా? కమాన్. ఈ కృష్ణాష్టమి పండుగ రోజున అద్భుతమైనటువంటి పిడుగుల మాటలు విని ఆనందించి ఆశీర్వదించారు. మళ్ళీ వచ్చే వారం మరికొంతమంది పిడుగులతో మిమ్మల్ని కలుసుకునేంత వరకు సెలవు. బాయ్ బాయ్.